హాయ్ గైస్, స్లీప్లెస్ ప్రిన్సెస్ పార్ట్ 2 చూసేద్దాం. మర్చిపోకుండా లైక్ చేసేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ ఎపిసోడ్లో హీరోయిన్ని హీరో మంచానికి కట్టేసి రూమ్ అంతా ఎందుకు ఇలా పాడు చేసావని అడుగుతూ ఉంటాడు. నేనేం చేయలేదని ఏదో ఒక కథ చెప్తూ ఉంటుంది. అప్పుడు అక్కడికి హీరోయిన్ పని వాళ్ళు వస్తారు. రూమ్ అంతా చూసి నైట్ అంతా ఇద్దరూ నిద్రపోయినట్లేరే అంటారు. వెంటనే హీరో, ఓవర్గా మాట్లాడకండి, తను ఎక్కడికి వెళ్లకుండా జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి వెళ్తూ ఉంటే హీరోయిన్ అరుస్తూ ఉంటుంది. రే, ఏంట్రా నన్ను కుక్కలాగా ట్రీట్ చేస్తున్నావని అరుస్తూనే ఉంటుంది. అదంతా హీరో పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. అడవి మధ్యలో ఉండే వాళ్ళన్న సమాధి దగ్గరికి వెళ్ళి నిన్ను చంపిన వాళ్ళను ఊరికే వదలనని చెప్తూ ఉంటాడు. హీరోయిన్ గురువు రాజుగారిని కలిసి కొన్ని రాశులు చేయి దాటిపోతున్నాయని చెప్తాడు. చూయి వాళ్ళ నాన్న బ్రతుకుంటే ఈ ప్రాబ్లంని సరిచేసే వాళ్ళని చెప్తాడు. అంటే ఇప్పుడుండే రాజు హీరోయిన్ వాళ్ళ నాన్న కాదనమాట, గార్డియన్ అనమాట. గురువు తమ్ముడి దగ్గరికి వెళ్ళి మీ అక్కను కలవాలి అంటాడు. సరే పదండి అని తీసుకెళ్తాడు. ఇక్కడ హీరో హీరోయిన్ని కలవడానికి వస్తున్నారని తెలిసి తనని చూడ్డానికి వెళ్తాడు. తనేమో ఇక్కడి నుంచి ఎలా ఎస్కేప్ అవ్వాలని ఆలోచిస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటే హీరో అక్కడికి వస్తాడు. డాలీని బయటికి పంపిస్తాడు. లోపలికి వచ్చే ముందు డోర్ కొట్టి రాలేరా, నా రూమ్లోకి రావడానికి నేనెందుకు డోర్ కొట్టాలి, అయితే నా రూమ్ ఎక్కడుందని హీరోయిన్ అడుగుతుంది. మేడం ఇంటికి గెస్ట్గా వచ్చారా, అయ్యయ్యో నాకు పెళ్ళైపోయింది కదా, క్షమించండి నాకు ఇలాంటివేవి తెలీదు అంటుంది. అవునా, నీకేం తెలీదా అని దగ్గరకు వస్తూ ఉంటాడు. ఎందుకు ఇలా దగ్గరకు వస్తున్నారు, మీరు హద్దు దాటుతున్నారు, హద్దు దాటితే ఏం చేస్తావు, మా నాన్నతో చెప్తాను. సరేమ్మా వెళ్ళి చెప్పు, ఈ విషయం వెళ్ళి మీ నాన్నతో చెప్తే మీ నాన్న నిన్నే అరుస్తాడు అంటాడు. మనకు పెళ్ళైపోయింది, నాతో కాస్త జాగ్రత్తగా ఉండు, ఎవరొచ్చినా సరే నేను చెప్పినట్టే నడుచుకోవాలి, లేదంటే ఈరోజు నైటే జరగాల్సినవన్నీ జరుగుతాయి. ఇంకో 10 నెలల్లో నీ చేతిలో బిడ్డ కూడా ఉంటుందని బెదిరించి వెళ్తాడు. అయ్యయ్యో అలా చేయకండి అని హీరోయిన్ అరుస్తూ ఉంటుంది. హీరోయిన్ని కలవడానికి వాళ్ళ తమ్ముడు గురువు వస్తూ ఉంటారు. అందుకోసం హీరోయిన్ని ఇంకా నిద్రపోతున్నట్టే యాక్టింగ్ చేయమంటాడు, ఎందుకంటే వాళ్ళ తమ్ముడికి తను లేచిన విషయం తెలియదు కాబట్టి. వాళ్ళొచ్చి చూస్తారు, హీరోయిన్ ఏం చేయలేని పరిస్థితుల్లో ఉంటుంది. సరే చేయి చూపించైనా తమ్ముడికి సిగ్నల్ ఇద్దామనుకుంటే హీరో చూసేస్తాడు. హీరోయిన్ చేయి పట్టుకొని, నువ్వేం బాధపడద్దు, మీ అక్కని జాగ్రత్తగా చూసుకుంటాను అంటాడు. మా అక్క ఒకసారి లేవని నాతో పాటు తీసుకెళ్ళిపోతాను అనేసి వెళ్ళిపోతాడు. రాత్రవుతోంది, ఇక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలి అని డాలీని అడుగుతూ ఉంటుంది. అప్పుడు గురువు కిటికీలో నుంచి దూకి హీరోయిన్ దగ్గరికి వస్తాడు. నాకు తెలుసు నువ్వు బాగానే ఉంటావని, లాస్ట్ టైం ఎలుకలాగా మారావా? అవును అని నవ్వుతుంది. నీకు అన్నీ ఆట్లే, ఇప్పటికే 12 సార్లు రూపం మారావు, ఇంకో 12 సార్లు మారితే నిన్నెవరూ కాపాడలేరు అంటాడు. దానికి నేనేం చేయను, మా నాన్నగారు ఆ స్టోన్ని పెట్లో పెట్టుకొని ఉన్నారు, దాన్ని ఓపెన్ చేయగానే ఆ శక్తి నా శరీరంలోకి వచ్చేసింది, ఆ పెట్టి వల్లే అంతా జరుగుతోంది. నువ్వెందుకు ఊరికే ఉండకుండా ఆ పెట్టెను ఓపెన్ చేశావు, అది మా గురువుగారిదని స్టార్ట్ చేస్తూ ఉంటే, అయ్యో జరిగిపోయిన దాని గురించి ఇప్పుడెందుకు, వీడు నన్ను టార్చర్ చేస్తున్నాడు, నేను ఇక్కడ ఉండలేను, నన్ను కూడా మీతో పాటు తీసుకెళ్ళిపోండి అంటుంది. మమ్మల్ని అందరినీ ఎన్ని ఇబ్బందులు పెట్టావు, ఇప్పుడు అనుభవించు అని గురువు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ హీరో వాళ్ళ చెల్లెల్ని చూపిస్తారు. అక్కడికి వాళ్ళ గురువు వచ్చి ఇక నీ ప్రాక్టీస్ కంప్లీట్ అయిందని చెప్తాడు. అయితే నేను మా అన్నని చూడ్డానికి వెళ్తాను అంటుంది. ఇక మీదట ఎప్పుడంటే అప్పుడు నువ్వు మీ అన్నని కలవలేవు అంటాడు, ఎందుకంటే మీ అన్నకి పెళ్ళైపోయిందని చెప్తాడు. ఏంటి మా అన్నకు పెళ్ళైపోయిందా, నాకు చెప్పకుండా ఎవరిని చేసుకున్నాడు అని ఇంటికి బయలుదేరుతుంది. హీరోయిన్ ఏమో డాలీతో కలిసి నిచ్చనేసుకొని అటువైపు వెళ్ళిపోదామని ప్లాన్ చేస్తూ ఉంటుంది. పైనుంచి కిందకి దిగేటప్పుడు దెబ్బలు తగులుతాయి కదా అని డాలీ అంటుంది. అయినా పర్వాలేదు, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతే చాలు అని హీరోయిన్ పైకెక్కేస్తుంది. డాలీని పైకి రమ్మని పిలుస్తూ ఉంటుంది. నేను నీకు తోడుగా రానా అని హీరో అడుగుతాడు. అయ్యయ్యో వీడొచ్చాడేంటి ఇక్కడ అని అనుకుంటుంది. సరే అని కిందకు దిగబోతుంటే అసిస్టెంట్ అక్కడికి వచ్చి నేను మీకు హెల్ప్ చేస్తానని చెప్పి నిచ్చెన కింద పడేస్తాడు. హీరోయిన్ పైనే ఉంటుంది. చూడండి మీరు ఇలా చెయ్యకూడదు అంటుంది. అవును ఎందుకు నువ్వు పని వాళ్ళ బట్టలు వేసుకున్నావని హీరో అడుగుతాడు. నన్ను ఏమార్చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకున్నావా అని అడుగుతాడు. నేనెందుకు నిన్నేమారుస్తాను, నువ్వే నన్ను ఏమార్చి పెళ్లి చేసుకున్నావు అంటుంది. అయినా నా ఇష్టం రా, నేను పని వాళ్ళ బట్టలు వేసుకుంటాను, కావాలంటే నీ బట్టలు కూడా వేసుకుంటాను అంటుంది. నీకు బాగా నోరు ఎక్కువైందే, అక్కడే పడుండు అంటాడు. తనకి ఎవరు హెల్ప్ చేయకూడదని ఆర్డర్ వేస్తాడు. ఇలా చేసావంటే నేను అటువైపు దూకేస్తాను అంటుంది. అప్పుడు అటుగా హీరో చెల్లెలు వస్తూ ఉంటుంది. హీరోయిన్ ఇలా నిలబడి ఉండడం చూసి తనకు ఎలాగైనా హెల్ప్ చేయాలి అనుకొని గాల్లో ఎగురుకుంటూ వచ్చి హీరోయిన్ని పట్టుకుంటుంది.
హీరోయిన్ అమ్మాయిని వదలకుండా గట్టిగా పట్టుకుంటుంది. ఏమ్మా ఇంక చాలా వదులమ్మా అంటే, నువ్వు ఆడపిల్లవా, అయినా పర్లేదు, ఎంత బాగా సేవ్ చేసావు నన్ను అని చాలా థ్యాంక్స్ చెప్తుంది. అయ్యో నన్ను కాపాడండి కాపాడండి అని మళ్ళీ పట్టుకుంటుంది. సరే కాపాడుతాను వదులు అంటే నేరుగా వెళ్ళి బండ్లో కూర్చుంటుంది. అన్నయ్య ఇంట్లో నుంచి బయటకు వస్తోంది అని మనసులో అనుకుంటుంది. ఎవరు నువ్వు, పని వాళ్ళ బట్టలు వేసుకున్నావేంటి అని అడిగితే, ఇదే మంచి ఛాన్స్, ఎలాగైనా దీన్ని అడ్డం పెట్టుకొని తప్పించుకోవాలి అనుకుంటుంది. హీరోయిన్కి పని మనిషిగా ఉన్నానని చెప్తుంది. ఏంటి నా శత్రువుకి పని మనిషివా నువ్వు, అయితే ఇప్పుడే నా బండి నుంచి కిందికి దిగు అంటుంది. హీరోయినే నన్ను టార్చర్ చేస్తోంది అందుకే బయటకు వచ్చేసాను అంటుంది. ఏంటి అది నిన్ను టార్చర్ చేస్తుందా, దాని సంగతి చెప్తానుండు అని హీరోయిన్ దగ్గరికి తీసుకెళ్తుంది. ఏంటి ఇక్కడికి తీసుకొచ్చిందని మొహం దాచిపెట్టుకునే లోపలికి వెళ్తుంది. సరే పద హీరోయిన్ని కలుద్దామని వెళ్తుంటే, అయ్యయ్యో ఇప్పుడొద్దు నేను వెళ్ళి చూసొస్తాను తర్వాత కలుద్దాం అంటుంది. హీరోయిన్ డాలీ దగ్గరికి వెళ్ళి త్వరగా అన్ని కిటికీలు తలుపులు వేసాయి, ఎవరూ లోపలికి రాకుండా చూడు అంటుంది. హీరోయిన్ కిటికీలో నుంచి బయట ఏం జరుగుతోందో చూస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి హీరో దగ్గరకు వచ్చి మాట్లాడుతుంది. ఆ అమ్మాయి మాట్లాడుతూ ఉంటే హీరో పట్టించుకోకుండా నాకు పనుందని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకా నా మీద కోపం తగ్గలేదా అని అక్కడుండే చెట్లు కొట్టేస్తుంది. మంచి చెట్టు పాడు చేసిందే అని హీరో బాధపడుతూ ఉంటాడు. కరెక్ట్గా అదే టైంకి డాలీ, యువరాణి గారు నేను వచ్చేసాను అని గట్టిగా అరుస్తుంది. ఆ సౌండ్కి హీరో అసిస్టెంట్ ఇద్దరు లోపలికి వెళ్తారు. రండి యజమాని రండి అంటుంది. ఏంటి ఓవర్గా చేస్తున్నావు, వెళ్ళిపోయావు కదా మళ్ళీ ఎందుకు వచ్చావు అని అడుగుతాడు. ఏదైనా ప్లాన్ చేస్తున్నావా అని అడిగితే, ప్లానా అలాంటిదేం లేదు అంటుంది. నిన్ను కాపాడింది ఎవరని అడిగితే నాకు తెలీదు అంటుంది. ఈ విషయంలో మాత్రం నేను నిన్ను నమ్మనే నమ్మను అంటాడు. హీరో దగ్గరకు వస్తూ ఉంటే డాలీ వెనక్కి వెళ్ళి హీరోయిన్ దాక్కుంటుంది, తనని లాగి కూర్చోబెడతాడు. ఇక మీదట పారిపోతావా, లేదు పారిపోను, ఎక్కువగా వాగుతావా, వాగను, అయినా నీ మీద నాకు నమ్మకం లేదని చెప్పి తన కాలికి ఒక గంట లాంటిది ఒకటి కడతాడు. ఆ గంటను ఎంత లాగినా రాదు. హీరో వెళ్ళిపోతుంటే, రే కుక్కలాగా ట్రీట్ చేస్తున్నావని అడిగానంతే, కానీ నిజంగా కుక్కనే చేశావే అంటుంది. వీళ్ళిద్దరూ హీరోయిన్ గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. హీరోయిన్ని కాపాడింది నేనేనని తనకి తెలిసింది, అందుకే వాళ్ళ నాన్న మా ఇద్దరికి పెళ్లి చేశారు. ఇందులో ఏదో ఉంది, ఆ రోజు వచ్చిన వాళ్ళు తనని చంపడానికి వచ్చినట్లు నాకు అనిపించడం లేదు అంటాడు. అయితే యువరాణి గారు కూడా వాళ్ళతో చేతులు కలిపారా, అదే అర్థం కావడం లేదు, ఎంత అడిగినా ఏమీ చెప్పనంటుంది. సరే అంతకంటే ముందు నా చెల్లెలు పెరికేసిన చెట్లు నాటాలి, ఫస్ట్ వాటి కథ చూద్దాం పదా అంటాడు. తెల్లారుజామున 4 అవుతోంది. హీరోయిన్ నిద్రపోకుండా వెయిట్ చేస్తూ ఉంటుంది, ఇంకొద్దిసేపు అయితే నిద్రపోవచ్చు అని. అప్పుడు ఎవరో మాట్లాడుకునే మాటలు వినిపిస్తాయి. ఆ కాళ్ళు బాగా లోపలికి తోసాయి, ఆ చేతులు విరిగిపోయాయి కదా, వాటిని కూడా పూడ్చిపెట్టు. అయ్యయ్యో చాలా మంది చనిపోయారనుకుంటా, వాళ్ళందరినీ ఇక్కడే పూడ్చిపెడుతున్నారని హీరోయిన్ భయపడుతూ ఉంటుంది. మెల్లిగా వెళ్ళి కిటికీలో నుంచి చూస్తుంది. ఒకడేమో తల సరిగ్గా లేదు అంటాడు. హీరో ఇలా ఇవ్వు ముక్కలు చేస్తాను అంటాడు. వామ్మో వీళ్ళేంటి ఇలా ఉన్నారు, వీళ్ళ దగ్గరకు వచ్చి బాగా ఇరుక్కున్నానని పరిగెత్తుకుంటూ వెళ్ళి బెడ్లో పడుకుంటుంది. తన కాలుకు కట్టిన గంట సౌండ్ విని వాళ్ళు అక్కడికి వస్తారు. తను నిద్రపోతున్నట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. అంత ఫాస్ట్గా వచ్చి పడుకున్నావా, యువరానికి నిద్దట్లో నడిచే అలవాటు ఉందనుకుంటా, ఒక వాత పెడితే సరిపోతుంది, నువ్వు వెళ్ళి ఒక కమ్మి బాగా కాల్చుకొనిరా అంటాడు. లేదు లేదు నేను ఊరికే అలా పడుకున్నానంతే, మేల్కొనే ఉన్నాను అని పైకి లేస్తుంది. వాడి దగ్గర కత్తెర ఉండడం చూసి, చూడు మాటలతోనే మాట్లాడుకుందాం, చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దు అంటుంది. ఏంటి ఏం వాగుతున్నావు నువ్వు అంటాడు. చూడు నీకు ఎరువు కావాలంటే మా కోటలో నుంచి మనుషుల్ని పంపించి వేపిస్తాను, అంతేగాని ఇలా మనుషుల్ని ఎరువుగా వేసి మొక్కలు పెంచుకోవద్దు అంటుంది. ఏంటే ఏదేదో వాగుతున్నావు, చూడు నీ రక్తపు చేతులతో నన్ను ముట్టుకోవద్దు, నా దగ్గరికి రావద్దు అని తోసేస్తుంది. నా ప్రాణాలు నేను కాపాడుకుంటే చాలు అంటుంది. అయితే నాతో రా అని తనని భుజం మీద ఎత్తుకొని తీసుకెళ్లి బండ్లో కూర్చోబెట్టి 10 సార్లు కత్తి తుడుచుకుంటూ ఉంటాడు. ఆ కత్తిని ఎందుకు అన్నిసార్లు తుడుస్తున్నాడు, ఒకవేళ అడవిలోకి తీసుకెళ్లి నన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తాడేమో అని మనసులో అనుకుంటూ ఉంటుంది. శ్రీవారు ఏ ఐడియాలో ఉన్నారో అని అడుగుతుంది. కొంతమందికి శవాల పెట్టి చూసేంత వరకు భయం రాదు అంటాడు. ఇప్పుడు నేనేం చేయాలి అని అడుగుతుంది. చేటప్పుడు ఎవరు మిమ్మల్ని కాపాడారు అని అడుగుతాడు. ఎవరూ లేరే అంటుంది. అయితే నేనే మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నానేమో, నన్ను క్షమించండి యువరాణి గారు అంటాడు. లేదు దీనికంతా క్షమాపణ ఎందుకు, చిన్న పిల్లాడివి నువ్వు, నేనేం అనుకోనులే అంటుంది.
హీరోయిన్ ని తీసుకెళ్లి ఒక కమ్మికి కాళ్ళు చేతులు కట్టేసి తల మీద యాపిల్ పెట్టి చేతిలో బాణం పట్టుకుని ఇప్పటికైనా చెప్తావా లేదా అని అడుగుతాడు. తనకేమైనా తెలిస్తే కదా చెప్పడానికి. నెక్స్ట్ ఏం జరుగుతుందో ఎపిసోడ్ 3లో చూద్దాం. ఈ వీడియోని లైక్ చేసి కమెంట్స్ పెట్టండి. టాటా బాయ్. ఇంకో కొత్త డ్రామా స్టార్ట్ చేశాను. డ్రామా పేరు ద సౌండ్ ఆఫ్ మ్యాజిక్. ఈ రెండు డ్రామాలు కంటిన్యూగా వస్తాయి, మిస్ అవ్వకుండా చూడండి.